ఆయన ఒక దర్శక నిర్మాత. సినీ ఇండస్ట్రీలో కష్టసుఖాలు చూశారు, చూస్తున్నారు. ఇండస్ట్రీలో లోపాలను ఎత్తి చూపారు. ఇక కార్మికులకు అండగా కూడా ఉంటున్నారు. కేవలం సినిమాకు సంబంధించి మాత్రమే కాదు, పాలిటిక్స్ నుంచి సామాజిక అంశాల వరకు ప్రతి విషయంలో కామన్ మ్యాన్గా స్పందిస్తూ అందరికీ దగ్గరైన వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. మరి సివిల్ ఇంజనీర్గా కెరియర్ ప్రారంభించి ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి పరిచయమైన తమ్మారెడ్డి గారి సినీ లైఫ్ స్టైల్, పర్సనల్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎలా సాగుతుంది, వారి మాటలోనే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈరోజు తమ్మారెడ్డి గారి పుట్టినరోజు. మరి 74 ఇయర్స్ దాదాపుగా కంప్లీట్ చేసుకొని 75లోకి అడుగుపెట్టబోతున్నారు. నాకు తెలిసి వారి సినీ లైఫ్ స్టైల్ ఎలా సాగుతుంది, ఎలా ఉంటుంది, వారి మాటలను తెలుసుకుందాం. హలో తమ్మారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు ప్రొడ్యూసర్గా మా అందరికీ పరిచయం అయ్యారు. సో దాన్ని కంటిన్యూ చేస్తుండే అప్పుడు చాలా కామ్ గోయింగ్గా ఉన్న పర్సన్ ఒక్కసారిగా కాంట్రవర్షియల్గా అందరికీ మారుతున్నారు అని సినీ ఇండస్ట్రీలో కొంతమంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? లేదు, అట్లేం లేదు, కాంట్రవర్సీ ఏం లేదు. ఇప్పుడు నిజం మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. సో నిజం మాట్లాడటం తప్పంటే నేనేం చేయలేను. నాకు తెలిసింది నేను చెప్తాను, నిజమో అబద్ధం కూడా కాదు, అట్లీస్ట్ వాట్ ఎవర్ నా ఫీలింగ్ నేను చెప్తూ ఉంటాను. ఒక్కోసారి కాంట్రవర్సీ అవుతుంది, ఒక్కోసారి ఎదుటి వాళ్ళకి నచ్చదు, నచ్చదు కాబట్టి కాంట్రవర్సీ అవుతుంది. అంతే అంటారు. సో బిఫోర్ కమింగ్ టు ద సినీ ఇండస్ట్రీ లైఫ్ స్టైల్ వీటన్నిటిని పక్కన పెడితే నాన్నగారు కూడా ప్రొడ్యూసరే. అంతకంటే ముందు కమ్యూనిస్ట్ భావాలు కొంతవరకు మీ ఫ్యామిలీకి ఉన్నాయని విన్నాం. మరి కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ప్రొడ్యూసర్గా ఎలా మారారు, వీటి గురించి? అది ఎట్లా అంటే, ఫాదరు అండర్గ్రౌండ్ ఆ డేస్లో 50స్లో కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ బ్యాన్ ఉండేది. సో వీళ్ళంతా అండర్గ్రౌండ్కి వెళ్ళారు ఫాదర్ వాళ్ళు. వెళ్తే తర్వాత అరెస్ట్ చేసి అక్కడ ఉండకూడదు, కృష్ణా జిల్లాలో ఉండకూడదు. కృష్ణా జిల్లా యాక్చువల్ గుడివాడ దగ్గర అనమాట. ఆ విజయవాడ ఆ ఏరియాలో ఉండకూడదు అంటే అది షిఫ్టెడ్ టు చెన్నై. ఓకే. అప్పుడు మెడ్రాస్, మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయి మెడ్రాస్లో ఫాదర్ ట్యూషన్స్ స్టార్ట్ చేసి సారథిలో ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయ్యారు. సో అట్లా సినిమాల్లో ఆయన స్టార్ట్ అయిపోయి అక్కడ తర్వాత 60స్లో ప్రొడ్యూసర్ అయ్యారు. లక్షాధికారి అని సినిమా తీశారు. ఆ తర్వాత ఆ ప్రస్థానం ఆయన స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఏదో అనుకోకుండా నేను ఐ గాట్ ఇన్ టు దిస్. అన్నయ్య బ్రదర్ వాజ్ డైరెక్టర్, ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు, నేను లేను. అప్పుడు నేను ఎప్పుడు అలవా అనుకోలేదు కూడా, బట్ అనుకోకుండా సమ్ టైం వచ్చేసి. మీ ఫాదర్ కృష్ణమూర్తి గారు మనకి ప్రొడ్యూసర్గా అందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తే. దాని తర్వాత 24 క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా ఎందుకు ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలనుకున్నారు మీరు? అదేం లేదు, నాన్నగారు ప్రొడ్యూసర్ కదా, అనుకోకుండా నేను కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది ఆ పరిస్థితి. ఒకసారి సరే అది తీసినాక ఒక ఫస్ట్ సినిమా సక్సెస్ఫుల్గా వచ్చింది, కోతల రైడు. సో ఇమీడియట్ మొగుడు కావాలి తీస్తే అది సక్సెస్ అయింది. దెన్ ఐ స్టార్టెడ్ కంటిన్యూస్గా. సక్సెస్ఫుల్ కదా, హౌస్ఫుల్. కోతల రైడు స్టార్టింగ్ హౌస్ఫుల్ తోటి రన్ చేయడం జరిగింది. సో ఫ్యామిలీ పరంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మీరు ఫ్యామిలీ విషయాలను కొంచెం ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు. పిల్లల్ని కూడా ఎవరిని ఇండస్ట్రీకి రానియలేదు. దీని వెనుక కారణం ఏంటి? నేను రానివ్వటం కాదు, వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి మా వైఫ్ కానీ పిల్లలు కానీ అసలు ఇంటర్. నా పిల్లలు అయితే సినిమా చూస్తానికి రమ్మంటే కూడా, నా సినిమా చూస్తానికి కూడా వచ్చేవారు కదా వాడు. వాళ్ళకి దేవర్ నాట్ ఇంట్రెస్ట్ మనదేం లేదు. నేను ఇన్ఫ్యాక్ట్ రావాలని కోరుకునేవాడిని, బట్ అప్పట్లో గర్ల్స్ ఉండేవారు కాదని వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు తెలియదు, దేవర్ నాట్ ఇంట్రెస్ట్. తమ్మారెడ్డి గారు, నార్మల్గా ఇండస్ట్రీలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మీరు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఎందుకు సినిమాలు తగ్గిపోయాయి? ఎందుకంటే ఇండస్ట్రీలో సినిమాలు చేయకూడదు అనుకున్నారా, మంచి కంటెంట్ లేదనుకున్నారా, రీజన్ ఏంటి? కంటెంట్ లేదని కాదు, కంటెంట్ అంటే ఇప్పుడు ఒక స్టేజ్లో నేను ఐ వాజ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే చేశాను. ఒక స్టేజ్ అయిపోయినాక నేను కమర్షియల్ సినిమాలు ఆల్మోస్ట్ మానేసి సామాజిక స్పృహతో ఉండే సినిమాలు చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. సామాజిక స్పృహతో తీసిన సినిమాలు సక్సెస్ లేకపోతే లాసులు తప్ప ఏమి ఉండవు. సో ఒక స్టేజ్ కొంతవరకు నేను భరించాను, తర్వాత నా ఫ్రెండ్స్ భరించారు. ఇక నేను ఫ్రెండ్స్ అందరినీ ముంచడానికి తయారైనట్టు ఉంటుంది ఈ సినిమా. నాకు నేను తీసుకునేది నా తీట నేను తీర్చుకోవాలి కానీ, నా దురద నేను దొరుకుతు గోక్కోవాలి కానీ, ఎదుటోళ్ళతో ఎందుకు గోకియాలి. అందుకని స్టాప్డ్ కాదు, నాకు పర్ఫెక్ట్గా నాకు నచ్చిన కథ ఉండి అట్లీస్ట్. ఇప్పుడంటే ఏజ్ కూడా పెరుగుతుంది, ఐ కెనాట్ టేక్ రిస్క్. ఇప్పుడు ఇంకా చేసుకునే పరిస్థితి లేదు. అట్లీస్ట్ సేఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది అనుకుంటే చేద్దామని ఉంది. ఐ డోంట్ నో, అట్లా
కమర్షియల్గా బాగుండి నాకు నచ్చిన కథ ఇవి దొరికినప్పటికీ బతుకుంటే చేయొచ్చు. సో నచ్చిన కథ అన్నారు, ఆ నచ్చిన కథలో మాకోసం కొన్ని ఎలిమెంట్స్ మీకు నచ్చేవి ఏంటో చెప్పగలరా? సామాజికంగా మనుషులందరూ బాగుండాలనేది నా థియరీ. ఒకటే థియరీ నాకు, వేరే థియరీ నాకేం తెలియదు. నాకు కమ్యూనిస్ట్ని కాదు, ఇంకోటి కాదు. నాకేంటంటే నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. ఒకళ్ళు ఇట్లా ఒకళ్ళు అట్లా ఉండాలని కాదు, అందరు బాగుంటే సంతోషంగా ఉంటాం. అంత సంతోషంగా ఉండాలి ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్. ఆ సంతోషంగా ఉండటానికి ఏం ఉంటాయి, ఎటువంటి కథలు వస్తే బాగుంటాయి అనేది నా ఆలోచన. అంతకంటే సింపుల్, వేరే ఏం లేదు, పెద్ద దీనికి సైన్స్ ఏం లేదు. సో అయితే ఈ మధ్యలో ఏం సినిమా చేస్తున్నారు అన్న టాక్, అంటే కాంట్రవర్షియల్గా కాకపోయినా కూడా చాలా సినిమాలని మీరు కొన్ని సినిమాలు చూడలేదని చెప్పారు, అది టికెట్ రేట్ పరంగా కానివ్వండి, కథ నచ్చక కానివ్వండి, కొన్ని సినిమాలను పొగిడారు. మీ నుంచి ఈ కథ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడులో? నేను వర్క్ చేసుకుంటూనే ఉన్నా, ఇప్పటికి కూడా చేయట్లేదు, నేను ఆపేసానని కాదు, వర్క్ చేస్తున్నా. బట్ ఆ కథ సాటిస్ఫాక్షన్ రావాలి కదా. నేను చెప్పినట్టు కమర్షియల్గా కూడా ఇప్పుడు నాకు, నేను రోజు సినిమా చూస్తా, ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగాలేదు అనుకుంటా. బాగున్న సినిమా ఆడిందా లేదా అని మళ్ళీ దాని మీద క్యాలిక్యులేషన్ వేసుకుంటుంటాం. సో నేను ఎంత పర్సంటేజ్ నేను సమాజంలో ఉన్నాను, అంటే ఫ్లోలో ఉన్నాను, లేకపోతే ఆ ఫ్లోలో లేకపోతే కొట్టుకుపోతాం, మరి మన తిక్కతో తీస్తే. సో ఆ ఫ్లోకి సరిపడ్డట్టుగా కథ ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి కదా. అది లేనప్పుడు తీయటం వేస్ట్. నాకు ఎంత నచ్చిన కథ అయినా కానీ మన సినిమా జనం రేపు చూస్తారా, నేనే టికెట్ కొనుక్కొని చూస్తానో చూడనని ఆలోచించుకోవాలి కదా. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్లో మూడు జోనర్స్ ఉంటాయి, చిన్న, మధ్య, చివరి స్టైల్. సో చిన్నప్పుడు ఏ హీరో ఇష్టం ఉండే మీకు, అలాగే మిడిల్ ఏజ్లో మీరు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఏ హీరోతో వర్క్ చేశారో, లేకపోతే చేయకపోయినా కూడా నచ్చిన ప్రెజెంట్ రన్ అవుతున్న వాళ్ళలో? నేను చిన్నప్పుడు చేసినప్పుడు నాకు ఎన్టీ రామారావు గారు బాగా ఇష్టం. తర్వాత కృష్ణ గారు వచ్చినా కృష్ణ గారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత నేను స్టార్ట్ చేసి నా కెరియర్ స్టార్ట్ చేసింది చిరంజీవితో. చిరంజీవి నాకు, ఆయన కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ పిక్చర్ హీరోగా చేసింది కోతలేడు. అంతకుముందు 6-7 సినిమాలు చేశాడు ఆయన కానీ. సో మాకు ఇద్దరికి ఉన్న ర్యాపోతో ఐ యూస్ టు లైక్ హిమ్. ఆ జనరేషన్లో చిరంజీవి. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చినాక వీళ్ళలో ఇప్పుడు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు మొదట్లో ఉండింది. బట్ ఆఫ్ లేట్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే ఏ సినిమాకి ఆ సినిమాకి అతను కొత్తగా చేస్తానికి కష్టపడుతున్నట్టు కనపడుతుంది సినిమాలో, ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మిగిలిన వాళ్ళు చాలా బాగా చేస్తారు, అందరు చేయరని కాదు, మిగిలిన వాళ్ళు కూడా చేస్తారు. బట్ ఎక్కడో ఆ వేరియేషన్ కనపడదు, అన్ని సినిమాలు ఒకే రకంగా ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అల్లు అర్జున్, కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, చిన్న ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ గారు కూడా. సో కాంట్రవర్షియల్ విధంగా వద్దాం, ఎందుకంటే తమ్మారెడ్డి గారు అనగానే కాంట్రవర్షియల్ పక్కన ఒక నిజమైన నిజాయితీ గల రీజన్ ఒకటి ఉంటుందండి మీ వెనుక ఇప్పుడు. సో అది సామాజిక అంశాలు మీరు అన్నట్టు అయి కానివ్వండి, సినీ ఇండస్ట్రీ కష్టాలు కానివ్వండి, ఏంటి ఈ రోజుల్లో అంటే సినీ ఇండస్ట్రీ కష్టాలు ఆడియన్స్కి తెలిసిపోతున్నాయా, లేకపోతే ఇంతకుముందు తెలియవా ఇవన్నీ? ఒకటి తెలుస్తున్నాయి, అంటే సామాజిక మాధ్యమం పెరిగిపోయింది కదా, సోషల్ ఇది మీడియా వచ్చేసింది కదా, దాంతో మీకు ఆ మాధ్యమంలో మొత్తం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి, ప్రతిదీ బయటపడిపోతాను. ఇంతకు ముందులాగా లేదు, టెక్నాలజీ కూడా సినిమా అంటే ఎట్లా తీస్తామో కూడా ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు సినిమా ఎలా తీయాలనేది ఎవరు పడితే వాళ్ళు తీయచ్చు. సెల్ ఫోన్లో కూడా సినిమా తీసే పరిస్థితి వచ్చింది. అండ్ దే నో ఎడిటింగ్, దే ఆర్ డూయింగ్ ఎడిటింగ్. అంటే వాళ్ళకి వాళ్ళే చేస్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, షూటింగ్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, రికార్డింగ్లు చేస్తున్నారు. సో ఆ టెక్నాలజీ ఒక రకంగా ఈజీ అయ్యింది, ఒక రకంగా చులకన అయ్యింది, దాంతో ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీ ముందు ఒక మూడు ప్రశ్నలు ఉంచుతాను, ఆ మూడిట్లో చూస్ చేసుకోండి. బట్ మూడిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిందే, టికెట్ ఇష్యూస్, సినీ ఇండస్ట్రీ కష్టాలు, కమ్యూనికేషన్ గ్యాప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. లో బడ్జెట్ మూవీలు ముఖ్యంగా అందరికీ బాగా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా. సో ఏది చూస్ చేయమంటాను నన్ను ఇప్పుడు? మీ ఇష్టం వచ్చింది చూస్ చేసుకోండి, అన్నీ చెప్తాను. సో విల్ గో విత్ పాన్ ఇండియా మూవీ. ఏంటంటే మీ దృష్టిలో పాన్ ఇండియా మూవీ అంటే మీరేమనుకుంటారు, దానికి ఒక ఒపీనియన్ ఉంటుందిగా ప్రతి ఒక్కరికి. పాన్ ఇండియా ఇస్ అ బోగస్, అసలు అది బోగస్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే సినిమాకి భాష ఉండదు, హిట్ అయితే అన్ని భాషల్లోనూ వస్తుంది ఆటోమేటిక్గా.
అండ్ ఇప్పుడు చెప్పే పాన్ ఇండియా అనేది మేము అన్ని చోట్ల రిలీజ్ చేస్తాం. ఎన్టీ రామారావు గారు రోజుల్లో చేశారు, పాతాళ భైరవ్ అన్ని లాంగ్వేజ్లో చేశారు, తమిళ్లో అయింది, హిందీలో అయింది, తెలుగులో అయింది, దేశం అంతా రిలీజ్ అయింది, అది అన్ని చోట్ల హిట్ అయింది. తర్వాత డబ్బింగ్ చేసిన ఇప్పుడు చేసే అన్ని డబ్బింగ్లు అప్పుడు స్ట్రైట్గా అన్ని భాషలు తీసేవారు. భానుమతి గారు చంద్రహారం చండీరాణి, ఎన్టీ రామారావు భానుమతి, భానుమతి గారు డైరెక్ట్ చేశారు, ఆవిడ సొంత పిక్చర్, 5 భాషలు తీశారు అది అప్పుడే. సో పాన్ ఇండియా అప్పుడు వచ్చింది, వాళ్ళు కొత్తగా వచ్చింది కదా. పాన్ ఇండియా అనేది ఏం లేదు, అన్ని చోట్ల రిలీజ్ అయింది పాన్ ఇండియా, మనకి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి అవుతున్నాయి. సో ఇది కొత్తగా ఏదో కనిపెట్టినట్టు చేసి మధ్యలో శంకర్ గారు వచ్చిన తర్వాత లేకపోతే మణిరత్నం గారు వచ్చినాక సినిమాలు అట్లాగే వచ్చేసినాయి. సో ఇవాళ కొత్త పదం వచ్చినట్టు పాన్ అని ఒకటి పానో తెలియని పరిస్థితిలో వస్తే దాన్ని ఎక్కువ మాట్లాడుకుంటున్నాం మనం, అనవసరంగా మాట్లాడుతున్నాం. సో సినిమా ఆడే సినిమా ఏదున్నా కానీ అన్ని భాషల్లోకి వెళ్తుంది, అన్ని భాషల్లోకి సైమల్టేనియస్గా వెళ్తే పాన్ ఇండియా అంటున్నారు. సైమల్టేనియస్గా చాలా సినిమాలు చాలాసార్లు వెళ్ళినాయి. ఇవాళ కొత్తగా రోజా మీరు తీసుకోండి, ఆయన శంకర్ సినిమాలు, అన్ని సినిమాలు శంకరి సైమల్టేనియస్ అన్ని భాషల్లో రిలీజ్ అవుతాయి. సో ఇవాళ కొత్తగా జరిగింది ఏంటి దాంట్లో నాకు తెలియంది ఏంటి, మీకు అన్న తెలుసా? సో మీరు మీరు చూస్తూనే పెరిగారు కదా, మీరు మీరు చూస్తూనే పెరిగారు. అట్లీస్ట్ మీకు శంకర్ టైం నుంచి మీరు మీకు చూసే ఉంటారు కదా సినిమాలు రోజులలో. పాన్ ఇండియా నార్మల్ టాలీవుడ్ మూవీస్ ఇలా జోనర్ వైజ్ నేను తీసుకోను, కానీ నచ్చిన సినిమా ఏదైనా కూడా గొప్పగా పాన్ ఇండియా నేను అంతే. సో అయితే ఈ మధ్య కాలంలో మేజర్ సినిమాని కూడా మీరు పాన్ ఇండియాగా గుర్తించేశారు మీరు. అది అన్ని భాషలు రిలీజ్ అయిందిగా ఇప్పుడు పాన్ ఇండియా అంటే, పాన్ ఇండియా అంటే అన్ని భాషలు రిలీజ్ అయిందేనే కదా వీళ్ళ ఉద్దేశం. పాన్ ఇండియా అంటే మన దృష్టిలో, మన టాలీవుడ్ వాళ్ళ దృష్టిలో హై బడ్జెట్ కదండి, మరి మేజర్ హై బడ్జెట్ కాదు. డబ్బు తగలేస్తే పాన్ ఇండియా అవుతుంది అంటే సబ్జెక్ట్ స్క్రిప్ట్ ఏదైతే భారతదేశం కాదు ప్రపంచంలో అందరికీ నచ్చుతుందో, నచ్చే రకమైన కథ ఉంటుందో అది పాన్ ఇండియా కథ అవుతుంది. మేజర్ అనే కథ మొత్తం ఒక పాన్ భారతదేశంలో ఒక సోల్జర్ కథ అది. ఆయన దేశం కోసం చేసిన పని. ఆయన ఇక్కడో మలయాళి, ఆయన వచ్చి ఇక్కడ బాంబేలో పోయాడు. సో ఇట్లా ఏదో ఒక కథ ఉంది దానికి. సో దాన్ని తెలుగు వాళ్ళు తీశారు, పాన్ ఇండియా కథ అవుతుంది అది. అట్లా ఏదైనా కథ ఇప్పుడు బాహుబలి ఉంది, అది యూనివర్సల్, ఐ మీన్ యూనివర్సల్ సబ్జెక్ట్ అనేది పాన్ ఇండియా కథ అవుతుంది. ఏదైనా కొన్ని కథలు ఉంటాయి మనకే పనికి వస్తాయి, మన దానికోసమే పనికి వస్తాయి, ఆ ఊర్లోనే నడుస్తుంది, అది కొంతమందికి నడవదు, అది అది పాన్ ఇండియా కథ అవుతుంది, లోకల్ కథ అవుతుంది. హై బడ్జెట్ సో కాల్డ్ టికెట్ రేట్స్, ఇది ఏంటి ఇష్యూ ఏంటంటే, టికెట్ల రేట్ల ఇష్యూనా ఇది, లేకపోతే హై బడ్జెట్ విషయూనా? అంటే ఆడియన్స్ నిర్ణయించేది, థియేటర్స్ నిర్ణయించేది టికెట్ రేట్లు, సో చూడగలమా లేదా అన్నది. మరి ఎందుకంటే హై బడ్జెట్ పెట్టి దర్శక నిర్మాతలు సినిమాలు తీయడానికి గల కారణాలు ఏంటి, వాటిని మా మీద రుద్దడానికి, అంటే ఆడియన్స్ మీద రుద్దడానికి? హై బడ్జెట్ని గురించి చెప్పాలనుకుంటే ఒక 4-5 నిమిషాలు పడుతుంది మీకు. పర్లేదు, మేము వినగలం, మాకు ఆ పేషెన్సీ ఉంది ఖచ్చితంగా. ఇదేంటంటే మన సినిమా, తెలుగు సినిమా ఒక చిన్న ఊరు, అంటే ఒకటి అంతకుముందు కంబైన్డ్ ఆంధ్ర ఉండేది, ఇంకెక్కడ రిలీజ్ అయ్యేది కాదు. కొంత నార్త్ ఇండియాలో కొన్ని భాగాల్లో కర్ణాటక కొంచెం ఉండేది, మొదట్లో బాంబే తమిళనాడు కూడా ఉండేది. తమిళనాడు తర్వాత మనం సెపరేట్ అయ్యి ఆంధ్ర అయిన కాడి నుంచి తమిళనాడు చచ్చిపోయింది, మనకు లేదు. ఆ పరిస్థితిలో ఉండి కొంత తీసుకుని వెళ్తూ ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినాక మనకి స్లాబ్ సిస్టమ్ వచ్చింది. సమ్ టైమ్ 82-83 ప్రాంతాల్లో ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ వచ్చింది. స్లాబ్ సిస్టమ్కి ముందు మనకు 40% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండేది. స్లాబ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏమైందంటే 8%, 10%, 3% చిన్న సినిమాకి స్లాబులు వచ్చినాయి. వచ్చేటప్పటికీ మాకు ఫర్ ఎగ్జాంపుల్, నన్ను మొగుడు కావాలి అనే సినిమా నాకు 175 సిల్వర్ జూబ్లీ ఆడాను సినిమా, గుంటూరులో సిల్వర్ జూబ్లీ ఆడితే షేర్ ఎంత వచ్చి ఉంటుందో మీకు తెలుసు, ఐడియా ఉంటుందా అన్న? మీకు ఉండదు కదా. ఏసీ థియేటర్లో ఆడితే అంటే పెద్ద ఏసీ అంటే అప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉండే థియేటర్లో ఆడితేనే 125,000 రూపాయలు వచ్చింది. అంటే రేట్ ఎంత తక్కువ ఉందో థియేటర్, ఎంట్రన్స్ రేట్లు ఎంత తక్కువనే. అప్పుడు అదే స్లాబ్ పెట్టిన తర్వాత 83 తర్వాత అదే అంత రోజు అన్ని రోజులు ఆడితే అది 10 లక్షల్లో అయిపోయింది ఒకేసారి. సో
ఒకేసారి రెవెన్యూ పెరగటం మొదలుపెట్టేసరికి రెమ్యూనరేషన్స్ పెరగటం మొదలైనవి. ఫస్ట్ టైం రెవెన్యూ అప్పుడు దాకా ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారు రేట్లు తగ్గి వాళ్ళు కంట్రోల్డ్గా ఉండేవారు. వాళ్ళ కంట్రోల్ ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళంతా ఆయన వాళ్ళకంటే తక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే స్లాబ్ సిస్టమ్ వచ్చిందో, ఎప్పుడైతే అప్పటికి రామారావు గారు నాగేశ్వర గారు కొంచెం తగ్గి కృష్ణ సోవన్ బాబు అయిపోయి తర్వాత చిరంజీవి బాలకృష్ణ వీళ్ళంతా పెరుగుతూ వచ్చారు, వీళ్ళు రేట్ పెంచడం మొదలెట్టారు. వీళ్ళ రేట్లు పెరగటంతో స్టార్ట్ అయింది అక్కడి నుంచి రేటు పెరగటం. ఆ తర్వాత విసిడీలని కొత్తగా వచ్చింది సిస్టమ్, విసిడీ కొనటం మొదలెట్టారు. విసిడీ కొనటం అంటే దానికి ఇంకొత్త ఎవెన్యూ వచ్చింది అంట, రెవెన్యూకి ఎవెన్యూ కొత్త ఎవెన్యూ వచ్చింది. ఆ కొత్త ప్రక్రియలో మళ్ళీ డబ్బులు వస్తున్నాయి ప్రొడ్యూసర్కి, మళ్ళీ పెరుగుతుంది కదా, మళ్ళీ వచ్చే లాభం పెరుగుతుంది. సో పెరుగుతుంది కదా అని మళ్ళీ రెమ్యూనరేషన్స్ పెంచడం మొదలెట్టారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ పెరుగుతుంది, రెవెన్యూ రెమ్యూనరేషన్లో పెరుగుతాం, మీకు వర్కింగ్లో ఎక్కడ పెరగట్ల. ఎక్సెప్ట్ బాహుబలి లాంటి కొన్ని సినిమాలు వదిలిపెడితే కాస్ట్ అనేది పెరగదు ఎక్కడ. మనం రెమ్యూనరేషన్స్ ఇచ్చుకుంటూ పోతా ఉంటే కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ తర్వాత మనకి శాటిలైట్ వచ్చింది కొత్తగా. శాటిలైట్ వచ్చినాక శాటిలైట్లు వచ్చేసి ఏ స్టేజ్కి వెళ్ళారంటే వన్ డేలో సినిమా తీసి శాటిలైట్ కెమెరా. ఎందుకంటే ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ని ముందు పరిగెత్తుకెళ్ళి కొనేస్తూ ఉంటారు. సో ఉన్న సినిమాలు చాలట్లేదని వన్ డే సినిమాలు టూ డేస్ సినిమాలు కూడా చేసేయటం మొదలెట్టాను. సో దీన్ని ఏవైతే ఉందో వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని చంపేశారు. బంగారు బాతుని కోసేస్తారంటారు చూడండి, అట్లా కోసేశారు. సో శాటిలైట్ వాళ్ళు కట్ చేసేసరికి మేము వద్దు, మేము మాకు నచ్చిన సినిమాలు కొంటామని. మొదట్లో ఏంటి, ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు కొన్నారు కొంతకాలం, ఓ 3 ఇయర్స్ 2 ఇయర్స్ కొన్నారు. తర్వాత బంద్ చేసి వాళ్ళకి కావాల్సినంత వరకు కొంట మొదలెట్టారు. అది అయిపోయిన తర్వాత సడన్గా ఓటీటీలు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓటీటీలు స్టార్ట్ అయినప్పుడు కూడా ఓటీటీ అందరికి కొనలా, బట్ ఓటీటీ ఏమైంది, కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చిన రోజు నుంచి 2-3 ఇయర్స్ సినిమా థియేటర్లు బంద్ అయ్యి అది ఇది అయ్యి రకరకాల సమస్యలు సినిమాలు కాకుండా వచ్చేటప్పటికి ఓటీటీ రేట్లు పెరిగి ఓటీటీ ఏమైంది, ఒరిజినల్స్ కింద ఇప్పుడు నేను తీసిన సినిమాలన్నీ నేను కాదు చాలామంది తీసిన సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు, ఒరిజినల్కి ఇస్తూ ఉన్నారు. వీళ్ళ జీవితంలో సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే కూడా రానంత డబ్బులు ఓటీటీ వాళ్ళు ఆఫర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా 10 కోట్లు అయింది అనుకుందాం, మనం 10 కోట్ల సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే 20 కోట్లు వస్తుంది అది, కానీ ఓటీటీ వాళ్ళు 30 కోట్లు ఇచ్చుకుంటామన్నారు. అంటే రిలీజ్ అయితే వచ్చే 10 కోట్ల కంటే 30 కోట్లు ఒకేసారి ఏమీ చేయకుండా పబ్లిసిటీ పబ్లిసిటీ ఏం లేకుండా 20 కోట్లు ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో ఆ సినిమా హీరో ఏమనుకుంటాడు, నేనే అనుకుందాం కొంతసేపు, నాకు అప్పుడు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఇస్తూ ఉన్నారు, నా సినిమా 30 కోట్లకి అమ్మారు కాబట్టి నేను సడన్గా పెంచవచ్చు కదా, 5 కోట్లు 10 కోట్లు తీసుకోవచ్చు కదా, నేను ఎందుకు 50 లక్షలకు చేయాలా అని నేనేం చేశాను, 10 కోట్లు చేశాను రెమ్యూనరేషన్. సో నాకు 30 కోట్లు వచ్చింది కదా అక్కడ ఓటీటీ అని మిగిలిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి నాకు 10 కోట్ల కింద అడ్వాన్స్ ఇచ్చేశారు. ఈ లోపల ఇంకొంచెం పెరిగేటప్పటికి థియేటర్ రిలీజ్ ఓపెన్ అయింది. థియేటర్ ఓపెన్ అయ్యి థియేటర్లో 10 కోట్లు 20 కోట్లు నా రేంజ్కి నాకు వస్తుంది కదా, ఈ 10 కోట్లు ఆ 30 కోట్లు చేసి 50 కోట్లు అవుతుంది కదా, నాకు మరీ 10 కోట్లు ఏంటి, ఇంకొంచెం పెంచుదామని నేను ఇంకో 15 కోట్లు 20 కోట్లు చేసి. మీరు చూడండి, కరోనా రాకముందు రెమ్యూనరేషన్స్ ఎంత ఉన్నాయి, కరోనా అయిపోయి మొన్న బంద్ అయిపోయి ఓపెన్ అయినాక ఇప్పుడున్న రెమ్యూనరేషన్స్ ఏంటి లెక్కలు తీసుకోండి. అంటే నిప్పు లేకుండా పొగరాదని అన్ని అబద్ధాలు ఉండవు కదా, ఎంతో కొంత ఒకవేళ తప్పు అయ్యి ఉంటే వీళ్ళు కేసులు పెడతారు కదా, బయటే తీసుకుంటారు ఎక్కువ, అంతా బయట తెలుస్తూనే ఉంటుంది, తెలియని ఉండదు కాదు. ఓ 50 కోట్లని రాశారనుకో, ఓ 10 కోట్లు తక్కువ ఎందుకు, నాకు ఎందుకమ్మా మళ్ళీ ఇప్పుడే లేనిపోయిన కాంట్రవర్సీ అంటారు, మళ్ళీ నువ్వే చెప్తావు కాంట్రవర్సీ. చాలా కామ్ గోయింగ్ పర్సన్ అండి, రైట్. బోల్డ్ అని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా మంచి సక్సెస్ చూశారు, హాయిగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్లో సడన్గా యూట్యూబ్ ఛానల్ ఎందుకు వచ్చింది, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి? ఏ వేరే పెద్ద దానికి ఏం లేదమ్మా. ఒకటేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఓపెన్గా ఉన్నారు, అంటే ఈ పర్సనల్ ఇంటర్వ్యూ కాబట్టి చేస్తున్నారేమో. అప్పుడు చాలామంది నన్ను దీంట్లోకి పిలుస్తారు, డిస్కషన్స్కి పిలుస్తారు. డిస్కషన్కి పిలిచి ఏ పాయింట్ అయితే వాళ్ళు చెప్పదలుచుకున్నారో దాన్ని నాతో చెప్పిస్తానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏమవుతుంది, ఒక 1/2 అవర్ డిస్కషన్ ఉంటుంది, 1/2 అవర్లో ఇంకో 2-3 యాడ్ అవుతారు, మాట్లాడేవాళ్ళు ఉంటారు. మీరు ఒక 4 మినిట్సో 5 మినిట్సో దాన్ని అదేమంటారో అది ముందేస్తారు, దాన్ని చూపిస్తానికి మ్యాటర్ ఏంటి అని చెప్తారు.
కంటెంట్ చూపిస్తారు. అది అయిపోయినాక యాంకర్ ఒక 4-5 మినిట్స్ తీసుకుంటారు. 4 మినిట్స్ 5 మినిట్స్ యాడ్స్ పోతాయి, అంటే 15 మినిట్స్ పోయింది. అంటే యాంకర్ ఎక్కువ మాట్లాడుతుందంటే ఎక్కువ మాట్లాడాలి కదా, సంధానకర్త కాబట్టి యాంకర్ మాట్లాడాల. 5 మినిట్స్ పోయింది, 15 మినిట్స్. నా తత్వం ఏంటంటే నేను చెప్పదలుచుకుని నేను చెప్తాను, పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఎందుకని నోరు మూసుకు కూర్చుంటా. నేను ఇక్కడి నుంచి కారేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళు చెప్పింది వినడానికి నాకు అవసరం లేదు. సో నేను చెప్పదలుచుకున్న దానికి ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పి ఇవన్నిటికంటే ప్లస్ ఇంకోటి అయిపోయినాక ఆ యాంకర్ కానీ ఆ పర్టికులర్ ఛానల్ కానీ వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు ఒక దృష్టితో పెడతారు కదా డిస్కషన్, పలానా డిస్కషన్ అని పెడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రేట్లు అనుకున్నారు, రేట్లు పెట్టడం గవర్నమెంట్ తప్పు అని వాళ్ళు అన్నారనుకో నేను అదే చెప్పాలంటారు. నేను ఎందుకు చెప్పాలి, నాకు తప్పో ఒప్పో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, అది కాదు అంటారు వాళ్ళు. నా నోటితో చెప్పిస్తానికి ట్రై చేస్తుంటారు, ఇది కాదు నా ఇది కరెక్ట్గా లేదు, నాకు మంచిది కాదు అనిపించింది. సో నేను ఏదనుకుంటే అది చెబుదామని ఒకటి ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, అవి కరెక్ట్ అవ్వచ్చు తప్పు అవ్వచ్చు. నేను లెట్ మీ రికార్డ్ మై ఓన్ ఇది స్వాగతం మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవటం. ఫార్చునేట్గా ఏంటంటే కొంచెం సక్సెస్ అయింది, దానికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కాబట్టి నడుస్తుంది, నడిపిస్తున్నాను. బట్ బేసిక్గా 1.5 పైన ఉన్నారు. సో బేసిక్గా ఏంటంటే నేను నా స్వాగతాన్ని మాట్లాడుకుందామనేది పెట్టుకున్నాను నేను. అది పెద్ద లేదు జనం చూస్తారని కూడా నా నమ్ము అనుకోవాలి, ఎందుకంటే నేను పెద్ద సెలబ్రిటీని కాదు, తెలిసిన మామూలుగా తెలుసు, దాన్ని బట్టి దీంట్లో వచ్చేస్తుంది. అంత అవగాహన కూడా లేదు నేను పెట్టినప్పుడు, 4 ఇయర్స్ అయిపోయింది అది పెట్టినాను. ఏదో మా కానీ మా యాంకర్స్ దానికి మాత్రం మా పొట్టను కొడుతున్నారండి. మీరు మీరు హోస్ట్గా మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోతే రావాల్సిన వాళ్ళకి రావు అవి. పిలవట్లేదమ్మా, పిలిస్తే వెళ్ళిపోతాను. కార్మికుల సమ్మె ఇది రీసెంట్ ఇష్యూ ఇండస్ట్రీలో, ప్రతి ఒక్కరు ఒక 2-3 రోజులు చేసేశారు, దాని తర్వాత కామ్ అయిపోయారు. నిజంగా సమ్మె తీరి సమ్మె చేయలేదు, ఒక రోజు ఏదో ఓ నిరసన అనుకోండి, లేకపోతే ఏదో మొత్తానికి దాన్ని సమ్మె అనకూడదు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళ మాటల్లో చెప్పాలంటే పని చేయలేదు డెఫినెట్గా. ఆ రోజు ఒకరోజు పని చేయలేదు, ఒకరోజు 2 రోజుల్లో పని చేయలేదు. అది బేసిక్గా ఏంటంటే ఇద్దరు సమన్వయం లేకపోవటం తప్ప ఇష్యూ కాదు అక్కడ. ఎందుకంటే ప్రొడ్యూసర్లు మొదటి నుంచి రెడీగానే ఉన్నారు జీతాలు పెంచడానికి, బట్ వీళ్ళ కొన్ని కోరికలు కాదు, విధి విధానాలు మాట్లాడుకుందాం అంటారు. విధి విధానాలు తర్వాత మాట్లాడదాము, ముందు మనం రేట్లు పెంచండి అంటారు కార్మికులు. విధి విధానాలు లేకుండా ఏంటంటే లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి కొన్ని తప్పు నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని మంచి నిర్ణయాలు ఉన్నాయి, అన్నిటినీ సెట్ చేసుకుని ఒకేసారి ఒక పద్ధతిలో పెట్టుకుందామని ప్రొడ్యూసర్లు అంటారు. ఒక రకంగా అది కరెక్టే వాళ్ళు చెప్పేది. సో ఆ కరెక్ట్ని వీళ్ళు కూడా వింటే బాగుంటుంది. అది నేను వీళ్ళకి చెప్పాను, వాళ్ళకి చెప్పాను, మీరు పెంచడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు వినటానికి రెడీగా ఉన్నారు కదా, సరిగ్గా వినండబ్బా అని చెప్పాను. నా మాట వింటారో వినరో తెలియదు కానీ చెప్పడం చెప్పాను. సో ఇమీడియట్గా నెక్స్ట్ నుంచి చేస్తున్నారు. సో నేను చెప్పానని కాదు, వాళ్ళలో వాళ్ళు అందరికి అంత మొత్తం 70-80 మంది కూర్చొని మాట్లాడుకున్నాం కాబట్టి ఆ రోజు సెటిల్ అయిపోయింది. ఇప్పుడు రేట్లు కూడా పెంచేస్తున్నారు, డిస్కషన్స్ నడుస్తున్నాయి. బట్ తమ్మారెడ్డి గారు అంటే మీరు అన్నట్టు హీరోల రెమ్యునరేషన్స్ పెరుగుతున్నాయి కానీ కార్మికులకు వాళ్ళ పనివేళలు ఎక్కువ, కష్టపడుతూనే ఉంటారు ఇన్ని రోజులు. అంటే వాళ్ళు నిరసన తెలియజేసే వరకు కూడా వాళ్ళ జీతాలు పెంచకపోవడానికి కారణం ఏంటి వెనుక? అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఈరోజు ఆడియన్స్కి అది ఒక ఫన్ గేమ్ లాగా, అంటే చూసే వాళ్ళకు ఫన్ గేమ్ లా అనిపిస్తుంది తప్పించి దాని మీద ఎవరికి ఒక నమ్మకం అనేది లేకుండా పోయింది. ఎందుకు అంటే ఫస్ట్ వర్కర్స్ అయిపోయినాక దానికి వద్దాం. దీనికి ఏంటంటే ప్రాబ్లము మిస్అండర్స్టాండింగ్, వీళ్ళిద్దరిలో ఒక రకమైన అండర్స్టాండింగ్ లేకపోవటమే. దీంట్లో చాలా సింపుల్గా అయిపోయేదాన్ని ఇద్దరు లాగారు. వాళ్ళు ఒక లెటర్ రాస్తారు, ఇప్పుడు ఇద్దరు రోజు అక్కడ కలుస్తానంటారు, ఒకరికొకరు మాట్లాడుకుంటుంటారు, ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయ్యేదాన్ని. నేను ఐ బ్లేమ్ బోత్ ఆఫ్ దెమ్, ఇద్దరిది తప్పే. ఇప్పుడు వర్కర్లు ఒక అడుగు తగ్గి వచ్చి ఏం సార్ ఎందుకు చేయరు మీరు అని కూర్చుని మాట్లాడుకునే వాళ్ళని సెటిల్ చేద్దాం అనుకోవచ్చు. లేదంటే ప్రొడ్యూసర్లు వాళ్ళు లేకుండా పని చేయలేరు కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళని పిలిపించి మేము చేద్దాం రండి అయ్యా అని చెప్పి ఉండొచ్చు. వీళ్ళు పిలవకపోవటం వీళ్ళ తప్పు, వాళ్ళు రాకపోవటం వాళ్ళ తప్పు. సో బట్ ఇప్పుడు ఫైనల్గా మనం కూర్చున్నాక అది ఇద్దరు ఒప్పుకున్నారు, మనదే తప్పు మీ తప్పు మా తప్పు అని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు చేస్తున్నారు, అది అయిపోతుంది. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్,
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి అసలు మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది మొత్తం 800 మందో ఎంతమందో ఉన్నారు దాంట్లో. 800 మందిలో 200 మంది అసలు ఎవరో కూడా వాళ్ళకే తెలియదు, వాళ్ళ ఆర్టిస్టులు కాదో కూడా వీళ్ళకే తెలియదు, వాళ్ళకే తెలియదు. మిగతా 600 మందిలో ఒక 100 మంది కడుపు నిండిన బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి పెద్ద అవసరం లేదు అసోసియేషన్ అవసరం లేదు. మిగతా వాళ్ళకి కావాలి. మిగతా వాళ్ళకి ఏం, వాళ్ళకి ఎంత పని ఉంటుంది, ఎంతమంది జరుగుతుంది, ఏం జరుగుతుంది అది ఎవరికి పెద్ద లేదు. సో ఊరికి ఏదో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది, సినిమా యాక్టర్లు ఉన్నారు కాబట్టి మీరంతా కెమెరాలు ఆ రోజు ఎలక్షన్ రోజు పెడితే మంచి పెద్ద టాప్ టు బాటమ్ అందరూ అవుతాయి అక్కడ కనపడతారు కాబట్టి ఆ గ్లామర్ పెరిగిపోయింది మార్కెట్లో. తప్ప మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, మీరు ఏ అసోసియేషన్ అయినా తీసుకోండి, ఈవెన్ వర్కర్స్ కూడా, బేసిక్ ఫంక్షన్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్ ఏంటంటే ఆ మెంబర్ వాళ్ళ ఆ శాఖలో పనిచేసే మెంబర్కి కావాల్సిన హక్కుని కాపాడటానికి తప్ప వాళ్ళకి ఏ రకమైన ఇది లేదు. ఉద్యోగం ఇప్పించే పని లేదు కదా వాళ్ళకి. వాళ్ళ జీతాలు సరిగ్గా రాకపోతే వాళ్ళ జీతాలు సరిగ్గా ఇప్పించడం, లేదంటే అతనికి మీ వీళ్ళ దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ చేస్తే మెడికల్ హెల్ప్ ఏమైనా చేయించడం, ఇటువంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో దీనికి మనం అంతా ఇంత భారతదేశం అంతా దాని గురించి చర్చించుకోవాల్సినంత అవసరం ఉన్న సంఘాలు కాదు ఇవి. కార్మికులు అంటారంటే వ్యాస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా చిన్నది. కార్మికులు అనేటప్పటికి ఏమవుతుందంటే దగ్గర దగ్గర ఇప్పుడు భారతదేశంలో లెక్కేసుకుంటే దగ్గర దగ్గర రైల్వేస్ తర్వాత అంత ఎక్కువ మంది కార్మికులు చేస్తుంది సినిమా ఇండస్ట్రీలోనే. సో ఈ దీని గురించి మనం మాట్లాడవచ్చు, బట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు మనలో మన మాట చెప్పండి. మా బిల్డింగ్ ఎక్కడ దాకా వచ్చింది సార్? నాకేం సంబంధం, మా బిల్డింగ్ వాళ్ళు కడతా ఉంటారు, కడతా మొన్న ఏదో చెప్పారు పునాది వేసేస్తున్నాం ఈ నెలలో అని వేస్తారేమో చూడాలి, మనకు తెలియదు. సో ఇంకా అయితే పునాది కూడా పడలేదు అన్నమాట. తెలియదు, నేను మెంబర్ని కాదు, నాకెందుకు, నాకు సంబంధం లేని మ్యాటర్ కదా. బట్ వేస్తారనుకుంటా, వేస్తారు ఏమో దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి వాళ్ళు బిల్డింగ్ కడతారా కట్టరా, కట్టకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నష్టం లేదు, బిల్డింగ్ కడతారు ఒక నిమిషం అనుకుందాం, మనకు సంబంధం లేదు అన్నాం కాబట్టి నీకు నాకు ఇద్దరికి సంబంధం లేదు ఆ మ్యాటర్. ఓ జనరల్ టైప్ మాట్లాడుకుందాం, అసలు బిల్డింగ్ ఎందుకు? ఒకటి సార్, బిల్డింగ్ కట్టుకుందాం, మన సొంత బిల్డింగ్ కావాలి కట్టుకుని, కట్టుకుంటే ఎవరు ఓ ప్రెసిడెంట్ ఓ సెక్రటరీ ఏసీ రూమ్లో కూర్చుంటారు అంతే కదా. వాళ్ళకి ఏసీ రూమ్ కోసమా, అసోసియేషన్ అనేది కార్మికుల కోసం, ఆ మెంబర్స్ కోసమా? నువ్వు బిల్డింగ్ కట్టుకుంటే, బిల్డింగ్ కడితే 1 కోట్లో 2 కోట్లో 10 కోట్లో ఏదో ఖర్చు పెడతాను, ఆ డబ్బులు ఎవరివి? నువ్వు పబ్లిక్ నుంచి తెచ్చినా కానీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టినా కానీ ఇది నువ్వు అదే నీ దగ్గర ఉన్న ఇందాక చెప్పినా కదా 200 తీసేయి 100 తీసేయి 300 400 మంది ఉన్నారు, అందులో 200 మంది నిజంగా ఫుడ్కి లాటరీ కొట్టి వెళ్ళినారు, వాళ్ళకి ఏమన్నా చెయ్యి నువ్వు ఈ డబ్బులు పెట్టి. నీ బిల్డింగ్ ఎప్పుడైనా రన్ అవుతుంది, బిల్డింగ్ లేపైనా రన్ అవుతుంది కదా ఆఫీసు ఇంతకాలం నుంచి, ఇప్పుడు ఫర్ ఫ్యూచర్లో కూడా రన్ అవుతుంది. బట్ సబ్స్టాన్షియల్ అమౌంట్ 3 కోట్లో 4 కోట్లో నువ్వు కట్టబోయే డబ్బులు పెడితే నీ దగ్గర ఉన్న 200 మంది 300 మంది వాళ్ళ దమనీయమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు బాగుపడతారా పడరా? నాకు తెలిసినంత వరకు అంటే ఎలక్షన్ స్టంట్ మొత్తం మా బిల్డింగ్ స్టంట్ గింటిని గురించి నేను మాట్లాడుతున్నాను. నాకు తెలిసి ఇప్పుడు మీరు మావి మూవీ యాక్టర్స్ అన్నారు కాబట్టి నాకు ఉన్న అవగాహన నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నేను ఇది ఇది చేస్తే నాకు కరెక్ట్, అది కాకుండా నేను బిల్డింగ్ కడతా, నేను బిల్డింగ్లు కట్టి ఏం చేస్తారు వీళ్ళిద్దరు ఏసీ రూమ్లో కూర్చుంటారు, ఎవరు గెలిచినా వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చుంటారు తప్ప దేనికి పనికి వస్తుంది? అది దీనికన్నా పనికి వస్తుంది, ఒక కిరాయికి తీసుకుని పెట్టుకుంటే ఉంటుంది కదా ఏసీ రూమ్, అప్పుడైనా ఉంటుంది. సరే అంటే గొడవలు జరిగినప్పుడేమో దూరం అయిపోతారు, మళ్ళీ మేము అందరం ఒకటాని ఒక చోటకి జాయిన్ అయిపోతారు. సో అంటే చూసే మేము అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాదు కదా సార్, అందుకనే ఈ క్వశ్చన్. చూడటమే తప్పు, అసలు అది చూడటం ఎందుకు? నేను నిన్న నాకు నిన్న ఎవరో పంపించారు నిన్న అంటే చెప్తే బాగోదేమో అయినా కానీ చెప్తాను, నిన్నటి డిస్కషన్ టీవీలో డిస్కషన్ మీరు చూడలేదా, మిస్ అయ్యారా ఇప్పుడు చూడండి అని చెప్పి ఒక వీడియో పంపించారు నాకు. నేను సీరియస్గా ఏం డిస్కషన్ మిస్ అయ్యా, నాకు పర్సనల్గా పంపించాను. చేస్తే రోడ్డు మీద కుక్కలు మురిగేస్తున్నాయి, ఓబోబో అని ఒకటి ఒకదాని మీద ఒకటి పడతా ఉంది, పొరపాటున పెట్టాడు వీడియో అయిపోయేటప్పటికి అసలు పలానా ఛానల్లో ఏమన్నా వస్తుంది, ఏ ఛానల్ లేదు, నాలుగు కుక్కలు మురుగుతున్నాయి అయిపోయింది కట్ అయిపోయింది. అంటే వీళ్ళు పబ్లిక్ కామన్ పబ్లిక్ ఈ పరిస్థితికి వచ్చేసారన్నమాట. ఎందుకు బయట డిస్కషన్ జరుగుతున్నాయో ఎందుకు మాట్లాడుకుంటున్నావో తెలియదు. అట్లాగే మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో ఏం జరిగితే మనకేమన్నా వస్తుందా, మనకేమన్నా ఒరుగుతుందా, మనకేంటంటే ఆల్మోస్ట్ ఒక రకంగా పని లేకుండా ఉన్నట్టున్నాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని చూసుకుంటూ ఉన్నాం. మనం ఈ దేశంలో ప్రతి మనిషి
ఈ టైము వేస్ట్ చేసుకుంటున్నాం ఇటువంటి చిన్న చిల్లర పనులు చేసుకుంటాం. పర్టికులర్గా ఈ కొత్త మీడియా వచ్చిన తర్వాత వాటిని యూట్యూబ్లు చూసుకుంటూ యూట్యూబ్లో చాలా మంచి కంటెంట్ ఉంది. సమాజానికి పనికొచ్చేది కానీ మనకు పనికొచ్చేది కానీ చాలా మంచి కంటెంట్లు దొరుకుతాయి. అవి చూడటం మానేస్తున్నాం. ఎవరు ఎవరితో వెళ్ళిపోతున్నారు, ఎవరు ఎవరితో ఉంటారు, ఎవరు ఏం చేస్తున్నారు, లేకపోతే ఎవరు ఇట్లా ఎలక్షన్లో కొట్టుకుంటున్నారు, ఎవరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, నెగిటివిటీ ఎక్కువ పెంచుకున్నాం. యూఆర్ నాట్ ట్రయింగ్ టు గెట్ పాజిటివిటీ కోసం ప్రయత్నం చేయట్లేదు. సో పాజిటివ్గా మనం ఆలోచించి పాజిటివ్గా ఉంటే మనకి మూవ్ యాక్టివిటీస్ మనకు సంబంధం లేని మ్యాటర్, మనకెందుకు మాట్లాడుకోవాలి, ఇంతసేపు చర్చించుకున్న టైం వేస్ట్. సో అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి అని అనుకోకుండా మన పనులు మనం చూసుకోవాలి. ఏం జరుగుతుందో తెలియాలి. దేనికి? సమాజానికి. సమాజానికి ఏమవుతుంది, ఈ దేశానికి ఏమవుతుంది అని మనకు తెలియాలి. దాని గురించి మాట్లాడదాం. దాని గురించి ఎంతసేపు అన్నా టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ సమాజం బాగుంటే మనం బాగుంటాం, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే నేను బాగుంటాను. ఇది కాన్సెప్ట్ అయితే దాని గురించి ఎంతసేపు అయినా మనం మాట్లాడుకోవచ్చు. అంతేగాని మూవీ అసోసియేషన్ బిల్లింగ్ కట్టకపోతే నీకు నాకు ఏమి పోయాను, ఏమి వచ్చాను, ఏమన్నా జరుగుతుందా? రైట్. సో సార్, సినిమా పెద్దలు సినిమా పెద్దలు అంటూ ఉంటారు. సో అంటే నా వరకు, అంటే నాకున్న కొంచెం జ్ఞానం వరకు, సినిమా పెద్దలు అంటే ఎప్పటి నుంచో మనకు తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఉంటూ వచ్చిన వాళ్ళందరినీ సినిమా పెద్దలు అంటున్నారు. బట్ ఈ మధ్య డెఫినేషన్లు బాగా మారిపోతున్నాయి. ఆ సినిమా పెద్దల్లో మీరున్నారా? కేవలం రాజమౌళి గారు, మహేష్ బాబు గారు అయితేనే సినిమా పెద్దలా అని కొంతమంది క్వశ్చన్స్ వేస్తున్నారు, కామెంట్లు కూడా ఇస్తున్నారు దీనిపై. పాపం వాళ్ళిద్దరూ ఎప్పుడు చెప్పుకోలేదు మేము సినిమా పెద్దలం అని చెప్పలేదు కదా. అట్లేం కాదమ్మా, ఏం లేదా. ఎవరు వాళ్ళు సినిమా పెద్దలు అనేది ఒక డిజిగ్నేషన్ కాదు. అది ఎవరు వాళ్ళు పెద్ద ఎవరు చిన్న అని లేదు. ఇప్పుడు ఒక ఏదైనా ఒక పని పడింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇండస్ట్రీకి ఒక పని పడింది, సమ్ పని, ఏదో పని పని పడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్తో మా ఇండస్ట్రీ వాళ్ళకి ఏదో పని పడింది. సో నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఎవరో చూసి, సార్ నా మొన్న మీరు V6లో కనపడ్డారు కదా సార్, కొంచెం ఒకసారి MD తోనో చైర్మన్తోనో మీరు మాట్లాడి పెట్టండి సార్ అని నాకు చెప్తారు. ఇండస్ట్రీ పని ఉంటే సార్ నేను వచ్చి ఫోన్ చేసో, లేకపోతే నేను వచ్చో, సార్ చూడండి సార్ అంటే వెంటనే సినిమా పెద్ద భరద్వాజ్ అంటే ఎట్లా అవుతుంది, జస్ట్ తెలుసు కాబట్టి. ఇట్లాగే సిమిలర్గా వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఎవరో ఉంటే మాట్లాడాల్సిన పని ఉంటుంది. సో ఇండస్ట్రీకి కావాలంటే అందరం వెళ్తానికి కుదరకపోతే వాళ్ళు నలుగురు ఇళ్ళుంటారు. దాన్ని వెంటనే ఈ మీడియా పెరిగిపోయేటప్పటికి పెద్దలు వాళ్ళు వెళ్ళారు, మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అని అంతా చేశారు తప్ప ఎవరికీ దాంట్లో పెట్టుకోవాలి ఉండదు. ఎందుకంటే పెద్దరికం తీసుకుంటే వాళ్ళని వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే, ధర్మంగా చెప్పాలంటే నిజంగా అంత కష్టమైన పని అది. ఎవరిని సాటిస్ఫై చేయలేం మనం. ఓ పని చేద్దాం అనుకుంటే సాటిస్ఫై చేయలేం. సాటిస్ఫై చేయలేకుండా 10 మందితో తిట్లు తినుకుంటే ఎందుకుండాలి? మీరు చెప్పిన రాజమౌళి గారు కానీ మహేష్ బాబు గారు కానీ కడుపులో చల్ల కదలకుండా హ్యాపీగా ఉన్నారు. చిరంజీవి గారు వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఈ దీంట్లోకి వెళ్ళి వాళ్ళు తిట్లు తినాల్సిన అవసరం ఏమైనా ఉందా వాళ్ళకి? లేదు కదా. బట్ ఏదో కొంతమంది అవసరార్థం కొంతమంది అడిగిన దానికోసం వాళ్ళు తెలియక వెళ్ళారు, తెలిసి వెళ్ళారు, వెళ్ళారు. వెళ్ళి పాపం అందరితోనూ మాటలు పడ్డారు. ఇప్పుడు అడుగుతున్నారు అందరు పెద్దల చిన్నల వాళ్ళు. డెఫినెట్గా అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అంతా పెద్దలే ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ మాట చెల్లుతుంది కదా సమాజంలో. ఒక ముఖ్యమంత్రుల దగ్గరే కాదు, సమాజంలో ఎవరి దగ్గర అయినా కానీ ఒక సక్సెస్ఫుల్ మన ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మాట చెల్లుతుంది. వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు మన పెద్దలే. సక్సెస్ ఉన్న వాళ్ళకి సోర్స్ ఎక్కువ అంటారు. అయితే డెఫినెట్గా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి నాన్ ఇంటీస్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకులే పాపం మళ్ళీ పేర్లు తీసుకుంటే వాళ్ళు బాధపడతారు. ఎవరో ఒక పేరు ఊరు లేని వాళ్ళు వాళ్ళ టాప్ ప్రొడ్యూసర్, టాప్ డైరెక్టర్, టాప్ యాక్టర్ అయ్యి ఉంటారు. వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ ఇస్తారు, లేకపోతే టాటా బిర్లాలు ఇస్తారు, అంబానీ గారు ఇస్తారు. అదే మరి మామూలు వాళ్ళకి ఎవరికన్నా ఇస్తారా? వాళ్ళ పార్టీలకు పిలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళ పార్టీలకు పిలుస్తారు వీళ్ళని. వీళ్ళ ముక్కు ముఖం వాళ్ళు తెలుసా? వీళ్ళు వాళ్ళు చెప్తారు, మీరు ఆ దోస్తే అంటూ ఉంటాడు. ఈడు ఆడికి ఇప్పుడు దోస్తూ, ఆడు ఈడికి ఎప్పుడు దోస్తూ, ఈడెప్పుడు పుట్టాడు, ఆడెప్పుడు పుట్టాడు, ఈడెక్కడోడు, ఆడెక్కడోడు, ఆన్సర్ ఉండదు. చిన్నప్పటి నుంచి ఇది గోళీలు ఆడామంటారు, అసలు మొఖాలు కూడా చూసుకుని ఉంటారు. ఎందుకంటే ఈడు గోళీలు ఆడలేదు, ఈడు గోళీలు ఆడుతూ ఉండేవాడు, ఆడు ఇంకో ఊర్లో గోళీలు ఆడుతూ ఉండేవాడు. సో లక్కీగా వీళ్ళిద్దరికీ కలిసి వచ్చిందో కృషితో పైకి వచ్చారు, వచ్చారు. వాళ్ళు దోస్తులు అయిపోయామంటారు. మనం నమ్మాలి, కొన్ని నమ్మాలో నమ్మకూడదు అది వేరే సంగతి.
సో వాళ్ళకి ఏంటంటే క్లౌట్ ఉంటుంది, వాళ్ళ గ్లామర్తో వచ్చే క్లౌట్ ఉంటుంది. ఆ క్లౌట్ని వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు, అది ఒక్కోసారి సమాజం కోసం వాడతారు, అప్పుడు పెద్దలు అవుతారు. సో భరద్వాజ్ గారు అంటే మీరు అన్నట్టు, సో పెద్దలు అన్నది పక్కన పెడితే ఇంతకుముందు దాసరి గారు ఉన్నప్పుడు అందరి సమస్యలు వినేవాళ్ళు, విని వదిలేయకుండా పరిష్కరించేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరనుకోవాలా? మీరన్నట్టు వచ్చిన వాళ్ళ వరకే సహాయం చేసి పంపించే వాళ్ళే ఉన్నారా? అంటే దాసరి నారాయణరావు గారు ఆయన అసలు సెపరేట్ మ్యాన్, డిఫరెంట్ మ్యాన్ పర్సన్. ఆయన మాకు అర్థం కాదు, ఇప్పుడు మనకి ఎవరికి అర్థం కాదు ఆయన మనిషి. ఆయన రైటరు, డైరెక్టరు, యాక్టరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, పొలిటీషియన్ను, ఈ కార్మిక నాయకుడు, ఇన్నిటికీ టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఉండేది 24 అవర్స్. అండ్ సినిమాలు మామూలుగా చేసేవాడు కదా ఆయన. ఆయన సంవత్సరంలో 12 సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరాలు కూడా ఉన్నాయి ఆయనకి. ఒక డైరెక్టర్గా ఉండి ప్లస్ ఆయన బయట సినిమాలు కథ మాటల పాటలు రాసిస్తూ ఉండి సినిమాలు చేసేవాడు. అట్లా ఉంటూ కూడా మనకు టైం ఇచ్చేవాడు, ఎవరు వెళ్ళినా కానీ టైం ఇచ్చేవాడు, ఎవరు వెళ్ళినా మాట్లాడేవాడు. ఇప్పుడున్న టైంలో ఎవరికీ టైం లేదు అంత మాట్లాడటానికి. అంతమంది సమస్యలు తీరుస్తానికి, సమస్యలు తీరుస్తాం. ఇప్పుడు నాకు మీరు నాకు తెలుసు కాబట్టి నేను మీ దగ్గరికి వస్తానేమో, నేను మీకు తెలుసు కాబట్టి మీరు నా దగ్గరకు వస్తారేమో, బట్ నా దగ్గరికి అందరూ రీచ్ అవ్వలేరు, నేను మీ దగ్గరికి అందరూ రీచ్ అవ్వలేరు. సిమిలర్గా ఇప్పుడున్న సోకాళ్ళ పెద్దలు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి అందరూ రీచ్ అవ్వలేరు, అవ్వటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళకి అలవాట్లేదు. నారాయణరావు గారు ఏంటంటే మొదటి నుంచి అలవాటు చేసుకున్నాడు, అందరికీ అందుబాటులో ఉండటం అలవాటు చేసుకున్నాడు, అందరినీ సాటిస్ఫై చేయటం అలవాటు చేసుకున్నాడు. ఆయన కొన్నిసార్లు ఆయన నిజంగా చేసేవాడు, కొన్నిసార్లు చేయకపోయినా చేసినట్టు ఉండితే ఎదుటివాడు సాటిస్ఫై అయిపోయాడు, సార్ చేశాడు నాకని. సో అట్లా జరిగిపోయినాయి. ఇప్పుడు చేయలేము, అది ఎవరు చేయలేరు. వీళ్ళు చేద్దామని నిజంగా అనుకుని కంకణం కట్టుకుని కూర్చున్నా కానీ ఇంపాసిబుల్. నోబడీ కెన్ రిప్లేస్ దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. ఆయన ఆయనకి భగవంతుడిచ్చిన అదేదో అంటారు కదా, అది ఆయనకు ఉంది, అది మిగిలిన వాళ్ళకి రాదు అది. సో బట్ వీళ్ళ పరిధిలో వీళ్ళకి చేతనైంది వీళ్ళు చేసి పెడతారు. సార్ ఇప్పుడు కొన్ని షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, స్వీట్ అండ్ సింపుల్గా ఆన్సర్ చెప్పేయాలి. సో ఏపీకి మన ఇండస్ట్రీ ఏమైనా తరలిపోతుందా? పోదు. అంటే రమ్మన్న సీఎం గారు అక్కడ పెట్టుకోండి, మేము సహాయం చేస్తాము, మేము మాకు కోఆపరేషన్ ఉంటుంది అన్నారు కదా. ఉంటుందమ్మా, అంటే ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్కి వచ్చినట్టు అక్కడికి కూడా వెళ్తుంది, ఎప్పుడో వెళ్తుంది, బట్ ఇప్పుడు వెళ్ళదు. బట్ ఇక్కడ నుంచి తరలిపోవటం అనేది ఉండదు, ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్లో గ్రో అయింది, ఇప్పుడు లాస్ట్ 30 ఇయర్స్ పైన అయింది ఇక్కడికి రావడానికి. ఈ 30 ఏళ్లలో పెరిగారు ఇక్కడ, లోకల్ టాలెంట్ అంతా పెరుగుతూ వచ్చారు. సో ఇప్పుడు అక్కడ లోకల్ టాలెంట్ అక్కడ స్టార్ట్ అవుతారు మెల్లిగా. ఇట్ టేక్స్ అనదర్ 10 ఇయర్స్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్లతో అవ్వదు, అది జనాన్ని పిలిచి కూర్చోబెట్టి తయారు చేసి దానికి ఏంటో స్కీములు వేస్తే కొంత ఫాస్ట్గా అవుతుంది, లేదంటే 10 ఇయర్స్లో వెళ్తారు. వీళ్ళు వెళ్తాం కదా, ఇక్కడ నుంచి తరలిపోరు. మా జనరేషన్ వెళ్ళదు, మా నెక్స్ట్ జనరేషన్ దిల్రాజు గారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు కదలరు. సో ఇంకా నెక్స్ట్ వచ్చే యంగర్ జనరేషన్ వస్తారు కదా, కొత్తగా ఉద్భవించే వాళ్ళు ఉంటారు, అక్కడ ఉద్భవిస్తారు, వాళ్ళకి నెక్స్ట్ ఉంటారు కదా, కావాలి కదా, సూపర్ స్టార్స్ రావాలి కదా. అవును, ఖచ్చితంగా. సో లో బడ్జెట్ సినిమాలకి థియేటర్స్ దొరకట్లేదు అన్నది మెయిన్ ఇష్యూ, దీనిపై మీ కమెంట్. అంటే ఇది షార్ట్ క్వశ్చన్లో ఆన్సర్ చేసే క్వశ్చన్ కాదు, చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. షార్ట్ క్వశ్చన్లో అయితే లో బడ్జెట్ సినిమాలకు థియేటర్లు దొరుకుతున్నాయమ్మా, దొరకట్లేదు అనేది కాదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 200 పైన సినిమాలు రిలీజ్ అవుతాయి తెలుగులోనే, 250-300 దాకా సినిమా రిలీజ్ అవుతాయి. 250 సినిమాలు రిలీజ్ అవుతుంటే లో బడ్జెట్ సినిమాలు అందులో 30-30 సినిమాలే పెద్దవి ఉంటాయి, మిగిలినవి లో బడ్జెట్ సినిమాలే, అవి రిలీజ్ అవుతున్నాయి కదా. సో దానికి మిగతాది కావాలంటే మీరు సెపరేట్ దాని మీద క్వశ్చన్ వేస్తే చెప్తాను. మీరు షార్ట్ అన్నారు కాబట్టి ఎంతకంటే ఎక్కువ ఆన్సర్ అర్థమైపోయింది, మేము తీసుకోవాల్సింది తీసేసుకున్నాం. సో ఓటీటీ ప్రత్యామ్నాయంగా వచ్చింది కరోనా టైంలో, ఇది ఇప్పుడు థియేటర్స్కి ఇబ్బంది అవుతుందా? ఓటీటీ నిజంగా కార్మికులకి వరమా? కార్మికులకు వరం అమ్మా, థియేటర్లకు ఇబ్బంది, థియేటర్లకు డెఫినెట్గా ఇబ్బంది. ఎందుకంటే మీరు వీళ్ళు 2-3 వీక్స్లో వచ్చేస్తున్నాయి, నేను సినిమా చూడబుద్ది ఇట్లా, ప్లస్ అక్కడ ఒక పక్కన రేట్లు పెరిగి ఉన్నాయి, ఆ రేట్లు పెట్టి నేను పాప్కార్న్ కొనుక్కొని వెళ్ళాలంటే నాకు, నేను చిన్నప్పుడు నేను సినిమాలు ఎక్కువ చూస్తాను, రోజుకు 3 సినిమాలు చూసేవాడిని థియేటర్కి. వెళ్ళగానే ఒక చిక్కీ ఒక పాప్కార్న్ కొనుక్కొని, పాప్కార్న్ కాదు చిప్స్ కొనుక్కొని థియేటర్లో సినిమా చూస్తూ ఉండేవాడిని. అప్పుడు నీళ్లు ఫ్రీగా ఇచ్చారు, ఇప్పుడు నీళ్లు కూడా అమ్ముతున్నారు నాకు.
సో ఈ రెండు కొనుక్కు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్ళాలంటే 250 రూపాయలు టికెట్, ఈ రెండు కొనాలంటే 500 రూపాయలు అవుతాయి. ఇప్పుడు చికీకి 250 రూపాయలు ఎంత అయింది, చిప్స్ కొనాలంటే 300 రూపాయలు 200 రూపాయలు అయింది. ఈ 1000 రూపాయలు పెట్టుకుని తీయని సినిమాకి పోయే బదులు ఇంట్లో ఓటీటీలో పెట్టుకుంటే ఫ్రీ. 1000 రూపాయలు నెలకి సంవత్సరానికి ఇస్తే 1000 రూపాయలకి ఇంట్లో మా ఆవిడ లేకపోతే ఎవరో పకోడీలు వండి పెడతారు, లేకపోతే ఏదో చేసి పెడతారు, ఫ్రీగా చూడొచ్చు. ఎందుకు పోవాలి సినిమాకి అనే ఫీలింగ్లోకి వచ్చాం. సో నాకు ఎంటర్టైన్మెంట్ అవైలబిలిటీ కొంచెం రీజనబుల్ రేట్లకి అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నువ్వు రీజనబుల్గా ఇస్తావో ఇవ్వ అనేది నువ్వు ఆలోచించుకోవాలి. సో ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలు పెరుగుతున్నారు, తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా నటిస్తున్నారు, మహిళల ప్రాధాన్యత ఎలా ఉంది అంటే బయటకు కనిపిస్తున్నది లోపల ఉంటున్నది ఒకటేనా? డెఫినెట్గా చాలా ఉందాము. నేను రీసెంట్గా ఐ వెంట్ ఏ షూటింగ్ మన సినిమా, తెలుగు సినిమా షూటింగ్కి వెళ్తే యూ డోంట్ బిలీవ్ 40 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు ప్రొడక్షన్ టీంలో కానీ టెక్నికల్ టీంలో కానీ. 40 గర్ల్స్ ఇన్ 1 ఫిల్మ్, అసలు నాకు షాక్ ముందు. అంత షాక్ అంటే 40 మంది ఎట్లా పనిచేస్తారు, అండ్ అందులో ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా అమ్మాయిలే. సో కన్సిడరబుల్గా మారింది అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ చాలా మంచి ఆహ్వానించదగ్గ మార్పు వచ్చేసింది. సో చివరిగా చిత్రపురితో ఎండ్ చేస్తానండి. సో చిత్రపురి కాలనీలో 111 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. సో కోర్టులో కేసు కూడా అయింది, దానికి సంబంధించి నడుస్తుంది, ఏమంటారు దీని గురించి మీరు సినీ పెద్దగా? అంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు. బట్ నేను చూసినంత వరకు అదేంటంటే అడ్వాన్సెస్ ఇచ్చారు అంటారు, నా పేరు కూడా ఉంది దాంట్లో, మళ్ళీ నేనే తప్పించుకుని పారిపోతానికి ఎందుకు, నా పేరు కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు నేను మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు మేము ఉన్నప్పుడు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినాక మేము 3000 ఇల్లు డెలివరీ ఇచ్చాం. 40 కోట్లు అడ్వాన్స్, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఐవిఆర్సీఎల్కి ఇచ్చింది. 3000 ఇల్లు, 4900 ఇల్లు ఎంత ఉండాలా, 3000 ఇల్లు డెలివరీ అయిపోయినాయి, 30 కోట్లు రికవర్ అయింది దాంట్లో, అది ఇంకా 10 కోట్లు ఉంది, ఇంకా 2000 ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉండే, నడుస్తూ ఉంది కన్స్ట్రక్షన్. సో మిగిలిని కూడా రికవర్ అయ్యేది నాకు తెలిసిన, నేను బయటకు వచ్చేసా తర్వాత. సో దీంట్లో ఫ్రాడ్ అయింది అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఫ్రాడ్ అంటే దాన్ని మనం ఏం చేస్తాం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వకుండా ఇల్లు కావు. ఆ తర్వాతే కూడా అడ్వాన్స్లే అన్నారు, మరి అది అడ్వాన్స్లో కాదా అనేది కరెక్ట్గా చూస్తే కానీ తెలియదు. ఫేక్ మెంబర్షిప్ అన్నారు, మనీ తీసుకోవడం మళ్ళీ అవన్నీ, అది వేరే. ఆ కేసు దీంట్లో లేదు, అది ఉంటే దాని గురించి చాలా మాట్లాడచ్చు, అది వేరే సంగతి అది. సో దీంట్లో ఉన్నది ఏంటి, ఓన్లీ అడ్వాన్సెస్. అడ్వాన్సెస్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన పరిధిలో నేను చెప్పింది ఇది. రికవర్ చేసి పెట్టినాక, ఇల్లు డెలివరీ ఇచ్చినాక ఇంకా దాంట్లో ఫ్రాడ్ ఏంటి అనేది నాకు అర్థం కాదు. అడ్వాన్స్ ఇవ్వకుండా ఎట్లా ఇల్లు కడతారు? కాంట్రాక్టర్ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంటాడు, అది రొటీన్, అది ప్రపంచంలో. తమ్మారెడ్డి గారు, విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇయర్ రిజల్యూషన్ ఏంటి అని నేను అడగొచ్చో లేదో నాకు తెలియదు, బట్ మా కోసం ఏంటి ఈసారి? ఏం లేదు, రిజల్యూషన్స్ ఎప్పుడు నాకేం ఉండవు. నేనేమో సింపుల్ మ్యాన్, నేను మొదటి నుంచి చెప్తున్నా అందరం బాగుండాలి అనేది నా ఒక రిజల్యూషన్. ఎప్పుడు చిన్న పుట్టినకాడి నుంచి అదే రిజల్యూషన్, ఇప్పుడు అదే రిజల్యూషన్. సో నెక్స్ట్ ఇయర్ ఇదే బర్త్డే టైంకి మీ నుంచి ఒక 2-3 సినిమాలు అంటే అట్లీస్ట్ 1 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము యాజ్ ఏ ఆడియన్గా. చేయాలని ఉంది, డెఫినెట్గా చేయాలని ఉంది, నేను సిన్సియర్గా చెప్తున్నా, చేయాలని ఉంది, స్క్రిప్ట్ కూడా చేస్తున్నా నేను, అన్నీ కలిసి వస్తే డెఫినెట్గా తీస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి ఈరోజు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.